మహిళ కిడ్నాప్ వ్యవహారంలో ట్విస్ట్ వెలుగు చూసింది. ప్రేమ పేరుతో ప్రియురాలిని హతమార్చిన ఘటన గుంటూరు జిల్లా రొంపిచెర్లలో చోటు చేసుకుంది. గత కొంతకాలంగా తనని పెళ్లి చేసుకోవాలంటూ పాపారావు అనే వ్యక్తి శారదను వేధించసాగాడు. అయితే శారద పెళ్లికి ససేమిర అనటంతో మాయమాటలు చెప్పి సుబాబుల్ తోటలోకి తీసుకువచ్చిన పాపారావు అతి దారుణంగా హతమార్చాడు. అనంతరం కిడ్నాప్ గా చిత్రీకరించి పోలీసులకు సినిమా చూపించే ప్రయత్నం చేశాడు. పాపారావు వ్యవహారంపై అనుమానంతో తమదైన స్టైల్లో ప్రశ్నించిన పోలీసులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. తన ప్రియురాలిని తానే చంపేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో శారద మృతదేహం కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం తుంగపాడులో రాత్రి నుంచి సుబాబుల తోటలో పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. పాపారావు అనే యువకుడు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. తన ప్రేయసిని ఎవరో నలుగురు కుర్ర యువకులు కిడ్నాప్ చేసి సుబాబుల తోటలోకి ఎత్తి వెళ్లిపోయారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇతను బాడీ పాపారావు బాడీ లాంగ్వేజ్ చూసి పోలీసులకు అనుమానం వచ్చింది. తనదైన స్టైల్లో పోలీసులు అతన్ని విచారించారు. అతన్ని విచారిస్తే అతనే చెప్పాడు, మేము కొంతకాలంగా దాదాపు 5 సంవత్సరాలుగా మేమిద్దరం పెళ్లి ప్రేమించుకుంటున్నాము, ఇప్పుడు పెళ్లి చేసుకోమని నేను శారద నా ప్రియురాలు శారదని అడిగితే ఆమె మాత్రం పెళ్లి చేసుకోనని తేల్చి చెప్తోంది. దీంతో ఆమె ఫోన్ చేసి ఏదైతే రొంపిచెర్ల మండలం తొంగపాడికి రమ్మన్నాను, అక్కడికి వచ్చింది, అక్కడికి వచ్చిన తర్వాత నేనే సుబాబుల తోటలకు తీసుకువెళ్లి ఆమెని అత్యంత దారుణంగా చంపేశానని, ఆ శవాన్ని మాత్రం సుబాబుల తోటలో పడేశానని చెప్పాడు. దీంతో పోలీసులు పాపారావుని తీసుకువెళ్లి రాత్రి నుంచి సుబాబుల తోటలో శారద మృతదేహం కోసం గాలిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ మృతదేహం లభించలేదు. కానీ పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో దాదాపు సుబాబుల తోట 20 ఎకరాల మేరకు ఉంది, సుబాబుల తోటను దళిలు పడుతూ ఉన్నారు. అయితే కొన్ని అనుమానాలు అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే నువ్వు చంపావా లేకపోతే ఏరియాలో తోట చంపావా, రాత్రి నుంచి మృతదేహం కోసం వెతుకుతూ ఉన్న ఎంతవరకు కనపడకపోవడంతో కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రియుడు పాపారావు మాత్రం నేను ఇక్కడే చంపి ఇక్కడే మృతదేహాన్ని పడేశానని చెప్తున్నారు. పోలీసులు అయితే మృతదేహం కోసం గాలిస్తూ ఉన్నారు. హరిత. రైట్, థ్యాంక్ యూ అశోక్.